हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम टू ओदिनम्मा चैनल. ओदिनम्मा चैनल लो ई रोज मनमु इम्यूनिटी पावर पेंचे रसम नी एला तयार चेसुकोवालो चूद्दामंडी. इप्पुडु चाला मंदिकी हेल्थ प्रॉब्लम्स वस्तू उन्नायि कदा फ्रेंड्स. अनारोग्य समस्यलु अयिते चाला एक्कुवैपोतुन्नायंडी. जाग्रत्तगा उंडंडी. अलागे मीरु अत्यवसरमैतेने बयटिकि वेल्लंडी फ्रेंड्स. मास्क तप्पनिसरिगा धरिंचंडी. अलागे सोशल डिस्टेंस पाटिस्तू चक्कगा मीरु हेल्दी अयिन रेसिपीस इंट्लो चेसुकोनि एंजॉय चेस्तू ఇలా వేడి వేడి రసంని తయారు చేసుకొని తింటూ ఉండండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయండి. ఈ రసం అయితే చాలా చాలా సూపర్ గా ఉంటుంది. మీ అందరికీ ఎంతగానో నచ్చుతుంది ఫ్రెండ్స్. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కందిపప్పుని ఒక 20 నిమిషాలు లేదా హాఫ్ an hour నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టిన కందిపప్పుని ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాము. కొంచెమే ఫ్రెండ్స్, ఒక 50 గ్రామ్స్ ఉంటాయి. అది ఏ గ్లాస్ తో పోసానో కూడా కందిపప్పు చూపిస్తాను. దీన్ని మెత్తగా ఉడకనిద్దాము. వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని కందిపప్పుని పాన్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 4 టీ స్పూన్ల మిరియాలు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసేసి దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాము. సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. రసంలోకి మనకి ఎంత కావాలో అంత వేసుకొని మిగతాది దీన్ని 88 బాక్స్ లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు రసం చేసుకోవాలనుకున్న చక్కగా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ గ్లాస్ తో వేసానండి కందిపప్పు. నేను 50 గ్రామ్స్ ఉంటాయి. ఇలా మెత్తగా ఉడికిన కందిపప్పుని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము. పప్పగుత్తు ఉంటే పప్పగుత్తుతోనైనా కలిపేయండి, లేదా గరిటతో అయినా కలుపుకోవచ్చు. మెత్తగా కలిపేసేసుకోండి. మనకి బాగా కుక్కర్ లో మెత్తగా ఒడికిపోయిన దానిలోకి ఇలా కలుపుకున్న తర్వాత రసంలోకి ఎన్ని వాటర్ కావాలో, మీరు ఎంత రసం పెట్టుకుంటారో చూసుకొని వేసుకోండి. నేనైతే 3 గ్లాసుల వాటర్ వేసానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకోండి. అలాగే కరివేపాకు, ఆ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు చిటపటలైనాక 3 పచ్చిమిరపకాయలు వేసి, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక 3 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఈ టమాటోలు మగ్గడానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి టమాటోలు అనేది బాగా మెత్తగా అయిపోవాలండి. ఇలా పేస్ట్ చేసుకోండి. గరిటతోనే మనము ఇలా కొంచెం ప్రెస్ చేసి అనుకున్నట్లయితే మనకి టమాటోలన్నీ మెత్తగా పేస్ట్ అయిపోతాయండి. అలాగే కొంచెం పసుపు. మొత్తం ఇదంతా మగ్గిపోయినాక, టమాటో అంతా మగ్గిపోయాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని పులుసుని పోసేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టిన ఈ పప్పుని కూడా పోసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ టైంలో మీరు ఉప్పు సరిపోయిందా అలాగే పులుపు సరిపోయిందా చూసుకోండి ఫ్రెండ్స్. మీ ఉప్పు పులుపుని బట్టి వాటర్ అనేది వేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటే ఇంకొన్ని వాటర్ వేసుకొని బాగా తెరలనివ్వండి. ఇలా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనము దీనిలోకి 1 టీ స్పూన్, నేను వేసిన దానికి 1 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం స్పైసీగా కావాలని చెప్పి 1.5 టీ స్పూన్ దాకా వేసాను. మీరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూసుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా ఈ చారు అనేది తెరిలిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా ఈ రసం అనేది తెరిలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటండి. ఇది అన్నంలోకి తింటాం కాదు ఫ్రెండ్స్, గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన రసం రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేస్తారా? అలాగే ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.